హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ టీడీపీకి భారీ షాక్ సిద్ధం చేస్తున్న బీజేపీ కీలక నేతలతో సోమవీర్ రాజు వరుస భేటీలు ఏపీలో రాజకీయంగా అనుకూలంగా ఉన్న పరిస్థితులను వాడుకుంటూ బలపడేందుకు బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది ఇప్పటికే సోమవీర రాజు రాక తర్వాత పరిస్థితిలో మార్పు కనిపిస్తూ ఉండేగా క్రొత్త ఏడాదిలో పార్టీని బలోపేతం చేసేందుకు మరిన్ని వ్యూహాలు సిద్ధమవుతున్నాయి ఇందులో భాగంగా ముందుగా టీడీపీకి చెందిన మాజీ మంత్రులు కళా వెంకట్రావు ముద్రగడ పద్మనాభం పడాల అరుణతో భేటీ కావాలని సోము వీర్రాజు నిర్ణయించారు వారి ఇళ్లకు వెళ్లి మరీ కలిసేందుకు సోము సిద్ధమవుతున్నారు అదే జరిగితే టీడీపీకి భారీ షాక్ తప్పకపోవచ్చు ఏపీలో తాజాగా చోటు చేసుకున్న విగ్రహాల విధ్వంసం తరువాత అనుకూలంగా మారిన పరిస్థితులను సొమ్ము చేసుకునేందుకు బీజేపీ వ్యూహ రచన ప్రారంభించింది ఇందులో భాగంగా సంక్రాంతి తరువాత పార్టీలోకి ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది ఈ మేరకు పార్టీ చీఫ్ సోము వీర్రాజు ఇప్పటికే ఓ వ్యూహాన్ని సిద్ధం చేశారు దీని ప్రకారం ముందుగా ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలపై సోము గురి పెడుతున్నారు వారు ఇళ్లకు వెళ్లి మరీ పార్టీలో చేరాలని ఆహ్వానించబోతున్నారు టీడీపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులు కళా వెంకట్రావు ముద్రగడ పద్మనాభం పడాల అరుణ ముగ్గురిని ఆకర్షించేందుకు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సిద్ధమవుతున్నారు వీరిలో కళా వెంకట్రావు అయితే నిన్న మొన్నటి వరకు ఏపీ టీడీపీ చీఫ్ గా కూడా ఉన్నారు గత ఎన్నికల్లో ఓటమి తరువాత టీడీపీ ఆయన స్థానంలో అచ్చెన్నాయుడుకు బాధ్యతలు కట్టబెట్టింది దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది ఇక పడాల అరుణ కొంతకాలంగా రాజకీయంగా మౌనంగానే ఉంటున్నారు కాపు నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీకి మద్దతు ఇస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలతో మనస్తాపం చెంది కాపు ఉద్యమం నుంచి తప్పుకున్నారు ఇప్పుడు వీరిద్దరిని బీజేపీలోకి తీసుకురావాలని సోము వీర్రాజు ప్రయత్నిస్తున్నారు ఏపీలో కమ్మ రెడ్డి సామాజిక వర్గాలు టీడీపీ వైసీపీకి మద్దతుగా ఉన్నాయి ఎటొచ్చి కాపులు మాత్రమే ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ప్రతి ఎన్నికల్లో వీరిద్దరిలో ఎవరో ఒకరికి మద్దతు ఇస్తున్నారు గత ఎన్నికల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పటికీ ఆయన్ను నమ్మి బీజేపీకి మద్దతిచ్చేందుకు వారు సిద్ధం కాలేదు అలాగని జనసేనని పవన్ కళ్యాణ్కు మద్దతు ఇచ్చేందుకు కూడా కాపులు సిద్ధపడలేదు దీంతో వీరిద్దరికీ నిరాశ తప్పలేదు ఇప్పుడు కాపులను భారీ ఎత్తున ఆకర్షించగలిగితే బీజేపీని బలోపేతం చేయొచ్చని ఆ పార్టీ అంచనా వేసుకుంటోంది గతంలో కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కాపులు ఆయన్ను నమ్మలేదు అలాగే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేనను నమ్మలేదు దీంతో వైసీపీ వైపు ఏకపక్షంగా ఓటేశారు కానీ ఇప్పుడు బీజేపీ జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి దీంతో పాటు తమకు మద్దతిస్తే కాపులకు న్యాయం జరుగుతుందన్న భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి దీంతో ఓవైపు పవన్ మరోవైపు సోము వీర్రాజు కాపులను ఆకర్షించే పనిలో ఉన్నారు ఈ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో తెలియకపోయినా ప్రస్తుతానికి పవన్ కంటే సోము వీర్రాజును నమ్మి కాపులు బీజేపీకి మద్దతిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది